ఈ సెలబ్రేషన్స్ కి చాలా కారణాలు ఉన్నాయని చెప్పిన ఫస్ట్ కారణం ఏంటంటే మా అందరి కలలు నిజమైనవి. అంటే డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ పీపుల్స్ డ్రీమ్స్ హవ్ కమ్ ట్రూ విత్ దిస్ ఫిల్మ్. వీళ్ళు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్తో ఉండే. ఈరోజు డైరెక్టర్, ఇప్పుడు షామీర్ సుల్తాన్ అని వికీపీడియాలో కొడితే డైరెక్టర్ మీకు మాత్రమే చెప్తాను వస్తుంది. శివకుమార్ అని వికీపీడియాలో కొడితే మ్యూజిక్ డైరెక్టర్ అని వస్తుంది. తరుణ్ భాస్కర్ అని కొడితే యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని వస్తుంది. మనోడికి వినోద్ నా గీతానంది, అభినవ్ గోమటం ఇస్ డన్ ఎంత స్ప్లెండిడ్ జాబ్ చేసిందంటే ఐ థింక్ మీకు మాత్రమే చెప్తా. ఈ నగరానికి ఏమైంది తర్వాత మీకు మాత్రమే చెప్తా, విల్ బీ ద నెక్స్ట్ బిగ్ జంప్ ఇన్ హిస్ కరియర్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీవేర్. నేను అసలు సినిమా ఇండస్ట్రీలో మన ప్లేస్ ఉంటుందా లేదా, అసలు లోపలికి వెళ్ళొచ్చా లేదా అనుకోవడం నుంచి ఈరోజు ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్గా ఈ సెలబ్రేషన్ మీట్, సినిమా రిలీజ్ అయిపోయి సెలబ్రేషన్ మీట్ చేస్తున్నా. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ యాజ్ వెల్. సో లాట్స్ ఆఫ్ డ్రీమ్స్ ఈరోజు నిజమయ్యాయి, అందుకే వన్ రీజన్ ఫర్ దిస్ సెలబ్రేషన్. రీజన్ నంబర్ 2, అసలు ఇంత ఓపెనింగ్, డెబ్యూటాన్ డైరెక్టరు, కొత్త యాక్టర్లు, కొత్త కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ కూడా కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బిగ్ న్యూస్ ఇస్ లాస్ట్ నైట్ నిజాంలో 80% యావరేజ్ ఆక్యుపెన్సీ ఉండే, అంటే థియేటర్లు నిండిపోతున్నాయి. సో ఇట్స్ హ్యూజ్, 80% ఆక్యుపెన్సీ ఇస్ హ్యూజ్, అండ్ ఈరోజు రేపు కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నా. నంబర్ 3, ఇది అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. అంటే ఒక థియేటర్లోకి వెళ్ళినప్పుడు అది నవ్వులతో నిండిపోయినప్పుడు దానంత సాటిస్ఫాక్షన్ ఏముండదు. పెళ్లి పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా అదే కోరిక. వెళ్ళి నేను ఆడియన్స్తో చూస్తే ఆడియన్స్ అంతా నవ్వుతుంటే సినిమా చూడడం మానేసి వీళ్ళ నవ్వులు వింటున్నా, అది చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. నిన్న ఏ థియేటర్కి వెళ్ళినా ఇట్లా నవ్వులతో నిండిపోయింది థియేటర్లు. నిన్న అంటే మా పక్కింటి వాళ్ళు, మా రిలేటివ్స్, ఏ థియేటర్స్కి వెళ్ళినా మీరందరూ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు. అక్రాస్ ఎవ్రీవేర్ ఆడియన్స్ రియాక్షన్ ఏంటంటే స్టమక్ పెయినింగ్, పొట్ట పగిలింగ్ ఇట్లాంటివి. అబ్బా ఇప్పుడు స్టమక్ నొప్పి లేచే వరకు నవ్వినామని అంత నవ్వుతున్నారు. దాన్ దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఫర్ మీ. అంటే నా ఫస్ట్ సినిమా, అంటే మన లైఫ్స్ ఎంత స్ట్రెస్ఫుల్ అయినాయంటే డబ్బులు సంపాదించడానికి స్ట్రెస్, డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్ కట్టడానికి స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, నాయిస్ స్ట్రెస్, అంటే పిల్లలు పెద్దగా అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి బోర్డమ్, ఎవ్రీవేర్ దర్ సో మచ్ స్ట్రెస్. నేనే సాటర్డే సండే గురించి ఎదురు చూస్తుంటా, ఎందుకంటే మన చిన్నప్పటి స్నేహితులు వచ్చి మేమందరం కూర్చొని రాత్రంతా అట్లా నవ్వుకుంటామండి. ఇట్ ఫీల్స్ సో గుడ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా పని చేయగలుగుతా. సో నేను ప్రతి వీకెండ్ గురించి ఎదురు చూస్తుంటా. అట్లాంటిది ఈ సినిమా మీకు తీసుకొస్తుంది. యూ కెన్ గో టు ద థియేటర్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూర్చొని ఫుల్గా నవ్వుకోవచ్చు. అండ్ దట్ ఈస్ మై విష్ ఫర్ యూ, అండ్ దట్ ఈస్ గ్యారంటీడ్. సో మంచిగా హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకోండి. జాయిన్ అస్ ఇన్ దిస్ ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్. ఈ సినిమా చూడని వాళ్ళందరూ యు ఆర్ వెల్కమ్ టు కమ్ ఎంజాయ్. అండ్ సీట్లో కూర్చొని నవ్వుకున్నప్పుడు నన్ను గుర్తు తెచ్చుకొని బాబు నువ్వు బాగుండు అని దీవించండి. సో ఐ వెల్కమ్ యూ ఆల్, అండ్ మీరు ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా ఫస్ట్ ప్రొడక్షన్కి ఇంత ప్రేమ ఇచ్చి అండ్ రిటర్న్లో మీ నవ్వులు మాకు చాలా సంతోషం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ సూపర్ సపోర్టివ్.